వెల్కమ్ టు తెలుగు బస్ ఛానల్ డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకానిక్ క్లిక్ చేయండి అలాగే లైక్ మరియు షేర్ కూడా చేయండి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బస్ ఈ రోజు నేను కభీ కుషి కభీ గమ్ మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను సో డైరెక్ట్ గా మూవీ లోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవుతూనే క్రికెట్ ఆడుతున్న రోహన్ అంటే హృతిక్ రోషన్ కి తన అన్నయ్య రాహుల్ అంటే షారుఖాన్ ఖాన్ చెప్పిన మాటలు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఎప్పుడు నీ మనసు ఏం చెప్తుందో అదే విను అప్పటికీ ఆన్సర్ దొరక్కపోతే కళ్ళు మూసుకొని అమ్మా నాన్నలని గుర్తు తెచ్చుకో తప్పకుండా విజయం సాధిస్తావు అని చెప్పింది గుర్తుకు వచ్చి సిక్స్ కొట్టి మ్యాచ్ విన్ అవుతాడు కాలేజ్లో ఇక ఆ విషయం మేల్ ద్వారా తన డాడ్కి చెప్పి ఫైనల్ టర్మ్ ఎగ్జామ్స్ అయిపోయాయి దివాళీకి ఇంటికి వస్తున్నాను అలాగే హరద్వార్కి వెళ్తున్నాను అమ్మమ్మని నానమ్మని కలవడానికి అని చెప్తాడు ఇక రోహన్ హరద్వార్ వెళ్తాడు ఇక రోహన్ నానమ్మ ఏడుస్తూ ఉంటే రోహన్ అమ్మమ్మ చూసి ఏడవకు రోహన్ చూస్తే ఏం జరిగింది అని అడిగితే రాహుల్ని మీ నాన్నగారు ఇంటికి రానివ్వటం లేదు అని చెప్పాల్సి వస్తుంది అని అయినా అసలు రోహన్ కి రాహుల్ ని దత్తత తీసుకున్న విషయమే తెలియదు కదా అంటుండగా రోహన్ వింటాడు ఇక రోహన్ ఏంటి విషయం అని అడిగితే రాహుల్ ని యశ్వర్ధన్ అంటే అమితాబ్ బచ్చన్ బిలియనే బిజినెస్ మ్యాన్ తన వైఫ్ నందిని రాహుల్ ని దత్తత తీసుకున్నారని ఇక వాడే ప్రపంచంగా బ్రతికారని నైన్ ఇయర్స్ తర్వాత నువ్వు పుట్టావు అని తనని దత్తత తీసుకున్న విషయం రాహుల్ కి తను ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడే తెలిసిందని ఇక టెన్ ఇయర్స్ ముందు అసలేం జరిగిందో వివరంగా చెప్తూ ఉంటుంది రోహన్ నానమ్మ ఇక టెన్ ఇయర్స్ ముందు అసలేం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు మనకు టెన్ ఇయర్స్ ముందు రాహుల్ లండన్ లో ఎంబీఏ పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నాడని తెలిసి యష్ నందిని ఇంట్లో గ్రాండ్ గా పూజ చేస్తూ ఉండగా రాహుల్ ఫ్లైట్ దిగి అడుగు పెడుతూనే తన మా నందినీకి తను వచ్చేసినట్టు అనిపించి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక రాహుల్ వచ్చి తన మాంతో ఎప్పుడు నేను వచ్చేది నీకెలా తెలిసిపోతుంది అంటాడు ఇక అందరూ కలిసి పూజ చేసుకుంటారు తర్వాత రోహన్ స్కూల్కి రెడీ అవుతూ క్రికెట్ చూస్తూ ఉండగా దాయ్జాన్ వచ్చి రోహన్ కి షూలెస్ కట్టుకోవడం రాకపోతే తనే కడుతుంది అది చూసి రాహుల్ ఇంకా కట్టుకోవడం నేర్చుకోలేదా అంటాడు రోహన్తో అప్పుడు రోహన్ లావుగా ఉంటాడు ఇక తర్వాత యశ్ తన కొడుకు రాహుల్తో మా నాన్న నాతో ఎప్పుడు చెప్పేవాడు మనీ ఎవరైనా సంపాదించగలరు కానీ పరువు పోయే పని ఎప్పుడూ చేయొద్దు దాన్ని కాపాడుకుంటూ ఉండాలి నువ్వు నాకు మాట ఇవ్వు రాహుల్ ఈ ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడుతానని అంటాడు అందుకు రాహుల్ మాట ఇస్తాడు తన నాన్నగారికి తరువాత అంజలి అంటే హీరోయిన్ కాజోల్ ఇండియా క్రికెట్ మ్యాచ్ విన్ అయింది అని వెళ్ళి తన చెల్లి పూజ అంటే హీరోయిన్ కరీనా కపూర్ కి చెప్తుంది అలాగే తన ఇంటి పక్కనే ఉంటున్న రుక్సార్ కి చెప్దామని వెళ్ళేసరికి తనకి పెళ్లి చూపులు జరుగుతూ ఉన్న సైగ చేసుకుంటూ విన్ అయిందని చెప్తుంది ఇక అది రుక్సార్ అమ్మగారు దాయ్జాన్ చూసి తన కూతుర్కి లక్నో సంబంధం కుదిరింది అని అంజలి నాన్నగారికి చెప్దామని ఇంటికి వస్తే తన నాన్నగారికి బీపీ ఎక్కువైతే డాక్టర్ చెక్ చేయడానికి వస్తాడు ఇక అంజలి ఏ అల్లరి చేయలేదు అని దాయజాన్ అంజలి పూజ కూడా నా కూతురు లాగే అని చెప్తుంది అంజలి నాన్నగారికి తర్వాత రాహుల్ నైన్ అంటే రాణి ముఖర్జీతో కలిసి పార్టీకి వెళ్తే పార్టీలో ఎవరితో మాట్లాడలేదు తినలేదు కూడా నువ్వు అని ఒక్కసారైనా నేను బాగున్నాను అని కూడా చెప్పలేదు అని తనని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తుంది నైనా రాహుల్కి చిన్నప్పటి ఫ్రెండ్ తరువాత అంజలి రుక్సాన్ని కలిస్తే తనని చేసుకునేవాడు ఈరోజు లక్నో నుంచి వస్తున్నాడు అని చెప్తుంది రుక్సా మామ్ దాయజానేమో రేపు యశ్వర్ధన్ బర్త్డే అని అందుకు నందినితో మాట్లాడి స్వీట్స్ మేమే పంపిస్తాము అని చెప్తే ఒప్పుకుంది అని నువ్వు రుక్సార్ కలిసి వెళ్ళి ఇచ్చిరండి అని చెప్తుంది దాయ్జాన్ అందుకు అంజలి దాయజాన్ తో కాని రేపు నాన్నగారి బర్త్డే కూడా కదా అంటే పర్లేదు సమయం చూసుకుని వెళ్లి ఇచ్చేసిరా అంటుంది దాయజాన్ ఇక రాహుల్ తమ్ముడు రోహన్ తో కలిసి చౌక్ చౌక్కి వస్తాడు దాయజాన్ కి మెడిసిన్స్ ఇవ్వడానికి అప్పుడు మొదటిసారి అంజలి డాన్స్ చేస్తూ ఉంటే చూస్తాడు రాహుల్ ఇక కార్ దగ్గరే ఉన్న రోహన్ తన అన్నయ్యని వెతుకుతూ వెళ్తే అంజలి సిస్టర్ పూజ తనని అల్లర్ చేస్తూ ఏడిపిస్తూ ఉంటుంది ఇక స్వీట్ షాప్ లో అంజలి ఉండగా రాహుల్ వెళ్తే వృక్షాన్ని చేసుకుని అతను అనుకుని షాయిరీలు చెప్తూ మాట్లాడుతూ ఉండగా యశ్వర్ధన్ బర్త్డే సందర్భంగా మ్యాగ్జిన్ లో తన ఫోటో వస్తే అది చూసి రాహుల్ యశ్వర్ధన్ కొడుకు అని తెలుసుకుంటుంది అంజలి ఇక యశ్వర్ధన్ బర్త్డే రోజున నైనా రాహుల్ ఫ్యామిలీతో గ్రాండ్ గా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా డాన్స్ చేస్తూ ఉంటే రాహుల్ కి అంజలి గుర్తుకు వస్తుంది ఇక అంజలి తన నాన్నగారి బర్త్డే సెలబ్రేషన్ లో ఉండగా యశ్వర్ధన్ వాళ్ళకి స్వీట్స్ ఇచ్చే టైం అయిందని రుక్సార్ చెప్తే ఇద్దరు కలిసి వస్తారు రాహుల్ వాళ్ళ ఇంటికి ఇక అక్కడ పొరపాటున ఫ్లావర్స్ పలిగిపోతుంది అంజలి వల్ల అందుకు ఉదయాన్నే అంజలి దాజాన్ తో కలిసి యశ్వర్ధన్ కి సారీ చెప్పడానికి ఇంటికి వస్తుంది ఇక అంజలి యశ్వర్ధన్ తో సారీ చెప్తూ ఉండగా రాహుల్ యశ్వర్ధన్ వెనక నుంచే సైగ చేస్తూ ఉంటే రాహుల్ ని తిడుతూ మళ్లీ పొరపాటున ఫ్లవర్స్ పడేస్తుంది అంజలి సరేలే వదిలేయండి అంటాడు యశ్వర్ధన్ తరువాత రోహన్ ఉన్న స్కూల్ కి పూజా వెళ్తే అక్కడ రోహన్ తన ఫ్రెండ్స్ తో పూజాకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు అని ఏడిపిస్తాడు ఇక పూజ ఇంటికొచ్చాక అంజలికి విషయం చెప్తే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అంటూ ఉండగా రాహుల్ రోహన్ ని తీసుకుని ఇంటికి వస్తాడు ఇక రాహుల్ రోహన్ తో పూజాకి సారీ చెప్పిస్తాడు ఇక రోహన్ పూజ ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినప్పుడు మనం కూడా ఫ్రెండ్స్ అవ్వచ్చు కదా అని రాహుల్ అంజలితో అంటే అలా వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అవుతారు తర్వాత రుక్సార్ అంజలితో రాహుల్ తనని ప్రేమిస్తున్నాడేమో అంటుంది అందుకు అంజలి రుక్సార్ తో ఈ చౌక్ చౌక్లోనే ఎవరు నన్ను ప్రేమించరు అలాంటిది యశ్వర్ధన్ కొడుకు నన్ను ప్రేమించడమేంటా అని అంటుంది ఇంతలో రాహుల్ కాల్ చేసి రోహన్ తో కలిసి మేలాలో కలుద్దామని చెప్తాడు ఇక రోహన్ పూజావాలతో ఉండగా రాహుల్ అంజలితో లవ్ చేస్తున్నానని చెప్తాడు ఇక ఇంటికెళ్ళాక రాహుల్ అంజలిని లవ్ చేస్తున్నానని తన మామ్ నందినితో చెప్తాడు మరోవైపు యశ్వర్ధన్ నైనాని కిచ్చి మ్యారేజ్ చేయాలని నిర్ణయించుకున్నానని తన మామతో చెప్తాడు తరువాత ఆనవాయితీ ప్రకారం రోహన్ ని బోర్డింగ్ స్కూల్ కి పంపిస్తారు ఇక రాహుల్ రోహన్లను చిన్నప్పటి నుంచి దాయజాన్ చూసుకున్నందుకు తన కూతురు రుక్సార్ పెళ్లికి నందిని చీరలు బంగారం ఇస్తూ ఉండగా యశ్వర్ధన్ వస్తే దాయజాన్ మ్యారేజ్ కి ఇన్వైట్ చేస్తే రాహుల్ని పంపిస్తాను అని చెప్తాడు యశ్వర్ధన్ ఇక నందిని లోపలికి వెళ్లి యశ్వర్ధన్ తో మ్యారేజ్కి వెళ్తే బాగుంటుంది అంటే వాళ్ళు ఆస్తిపరులు కాదని మనము వెళ్ళొద్దు అంటాడు యశ్ ఇక రాహుల్ రుక్సార్ మ్యారేజ్కి అటెండ్ అయ్యి అంజలితో కలిసి డ్యాన్స్ చేస్తాడు ఇక ఇంటికొచ్చాక రాహుల్తో యశ్వర్ధన్ నైనాని మ్యారేజ్ చేసుకోవడం నీకు ఇష్టమే కదా అని సంబంధం ఓకే చేస్తాడు ఇక రాహుల్ ఫేస్ చూసి నైనా తనకిష్టం లేదని తెలుసుకొని రాహుల్తో నీ లవ్ ని సక్సెస్ చేసుకో అంటుంది ఇక అంజలిని లవ్ చేస్తున్నానని రాహుల్ యశ్వర్ధన్కి చెప్తే అంజలి మన స్టేటస్కి సరిపోదు అని మన సాంప్రదాయం మన కట్టుబాటలకి తను సరిపోదు అని నీ మీద నాకు చాలా నమ్మకం నమ్మకముండే కానీ నువ్వు నాకు దుఃఖాన్ని మిగిల్చావు అని బాధపడుతూ ఉంటే అందుకు రాహుల్ తో నేను ఎప్పుడూ మిమ్మల్ని సంతోష పెట్టాలనే చూశాను మీరు ఏది జరగాలనుకుంటున్నారో అదే జరుగుతుంది అంటాడు రాహుల్ ఇక రాహుల్ అంజలిని కలవడానికి వెళ్తే అంజలి నాన్నగారు చనిపోవడంతో అప్పటికప్పుడు రాహుల్ నిర్ణయం తీసుకొని అంజలిని మ్యారేజ్ చేసుకుంటాడు ఇక అంజలిని ఇంటికి తీసుకువెళ్తే ఈ రోజు నువ్వు నా రక్తం కాదు అని నిరూపించావు నానా అని పిలిచే హక్కు పోయింది నీకు అంటాడు యశ్వర్ధన్ ఇక రాహుల్ బాధపడుతూ తన తో నేను తప్పు చేయలేదు కదమ్మా అంటే అవును అని తన మాం ఏడుస్తూ చెప్తే నన్ను వెళ్ళనివ్వు అంటాడు రాహుల్ ఇక తన మాం అంజలితో రాహుల్ కళ్ళలో ఎప్పటికీ నీళ్లు రానివ్వనని మాట ఇవ్వు అంటుంది అలాగే దాయజాన్తో రాహుల్ మామ్ నువ్వు రాహుల్ అంజలి వాళ్ళతో వెళ్ళు అని చెప్తుంది ఇక రాహుల్ వెళ్లి రోహన్ ని కలిసి ఢిల్లీ వదిలి వెళ్తున్నానని అలాగే నేనెందుకు వెళ్ళానని ఎవరిని అడగొద్దు కాస్త వెయిట్ లాస్ అవ్వు అలాగే క్రికెట్ మ్యాచ్ లో సెలెక్ట్ అవ్వు అని చెప్తాడు ఇది జరిగిన సంగతి అని రోహన్ కి చెప్తుంది తన నానమ్మ ఇక రోహన్ దివాళీకి ఇంటికి వెళ్ళి తన అన్నయ్యని వదిన్ని ఇంటికొచ్చేలా చేస్తాను అని అనుకుంటాడు ఇక రోహన్ చాంది చౌక్ వెళ్ళి రాహుల్ వాళ్ళు లండన్లో ఉంటున్నారు అని కనుక్కుంటాడు ఇక రోహన్ తన నాన్నతో ఎంబీఏ చేయడానికి ఆనవాయితీ ప్రకారం లండన్ వెళ్ళాలి కదా అని చెప్పి తన మాంతో నీ మొహంలో చిరునవ్వు తెచ్చేలా చేస్తాను అని చెప్పి లండన్ బయలుదేరుతాడు ఇక రోహన్ లండన్ వెళ్ళి ఇంటర్నెట్ లో రాహుల్ గురించి తెలుసుకుంటాడు రాహుల్ లండన్ లో జాబ్ చేసుకుంటూ అంజలి దాజాన్ పూజ తన కొడుకు క్రిష్తో తో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు ఇక ఇంట్లో తన మామూ అండ్ డాడ్ ఫోటో పెట్టుకుంటాడు ఇక రోహన్ పూజా చదువుతున్న కాలేజ్ లోనే జాయిన్ అవుతాడు ఒక రోజు పూజాకి రోహన్ తన చిన్ననాటి ఫ్రెండే అని తెలుస్తుంది ఇక రోహన్ తన అన్నయ్యని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చానని అందుకు నువ్వు నాకు సహాయం చేస్తే ఈజీ అవుతుంది అని చెప్తాడు ఇక పూజ రోహన్ని తన ఫ్రెండ్ కజిన్ అని కొన్ని రోజులు మన ఇంట్లో ఉండనివ్వండి అని అడుగుతుంది రాహుల్ని పూజ అన్ని వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకుంటుందని అందుకు రోహన్ని ఇంట్లో ఉండడానికి ఒప్పుకోను అంటాడు రాహుల్ ఇక పూజ అంజలితో తను ఇండియా నుంచి వచ్చాడు అని చెప్తే అంజలి రాహుల్ ని ఒప్పిస్తుంటే రోహన్ లోపలికి వస్తాడు రోహన్ ని చూసి రాహుల్ ఉండటానికి ఒప్పుకుంటాడు ఇక రోహన్ తన పేరు యశ్ అని చెప్తాడు కానీ రోహన్ ని రాహుల్ గుర్తుపట్టడు ఎందుకంటే చిన్నప్పుడు రోహన్ లావుగా ఉంటుండే కానీ ఇప్పుడు హ్యాండ్సమ్ గా ఉండే వరకు తన తమ్ముడే అని గుర్తుపట్టడు రాహుల్ ఇక రోహన్ తన అండ్ డాడ్ కి కాల్ చేసి క్యాంపస్లో కి ఇంకా వన్ మంత్ టైం ఉందని అందుకని ఇండియన్ ఫ్యామిలీ దగ్గర ఉంటున్నానని చెప్తాడు ఇక రోహన్ ఉదయాన్నే లేచి పూజ చేస్తూ ఉంటే పూజ కూడా పాల్గొంటుంది పూజలో ఇక పూజ అయిపోయాక రాహుల్ అంజలికి రోహన్ ప్రసాదం ఇచ్చి తిలకం పెడితే రాహుల్ పెట్టుకోకపోతే మా అమ్మ ఎప్పుడూ చెప్పేది తిలకం పెట్టుకుంటే ఆ రోజు అంతా బాగుంటుంది అని చెప్పింది అంటే అమ్మ చెప్పిందా అని రాహుల్ తిలకం పెట్టమంటాడు ఇక తరువాత రాహుల్ ఆఫీస్ కెల్దామని చూసేసరికి కార్ పంక్చర్ అయితే రోహన్ లిఫ్ట్ ఇస్తాడు ఇక రాహుల్ రోహన్ కలిసి కార్ లో వెళ్తూ ఉండగా ఇండియా క్రికెట్ మ్యాచ్ విన్ అవ్వడంతో రాహుల్ యష్ని రోహన్ అని పిలవబోతాడు కానీ పిలవడు తరువాత రోహన్ తన డాడ్ బర్త్డే అని కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అంజలి పూజా వెళ్లి తన డాడ్ పుట్టినరోజు కాబట్టి గుడికెళ్ళి వస్తారు ఇక రోహన్ రాహుల్ అంజలితో పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోతే అసంపూర్తిగా ఉంటుంది కదా మీకు గుర్తుకు రారా వాళ్ళు అంటే అంజలి మాట మార్చి బ్రేక్ఫాస్ట్కి పిలుస్తుంది రోహన్ని తరువాత యశ్వర్ధన్తో తన వైఫ్ నందిని బర్త్డే కదా ఏం గిఫ్ట్ కావాలి అని అడిగితే ఏం వద్దు నాకు ముందున్న నందిని కనిపిస్తే చాలు అంటాడు యశ్వర్ధన్ తరువాత రాహుల్ ఆఫీస్ కెళ్తూ ఉండగా రేపు కర్వా చౌత్ గుర్తు పెట్టుకోండి అని అంజలి చెప్తూ ఉండగా రోహన్ విని తన మాతో మాట్లాడిస్తాడు అందుకు అంజలి రోహన్ తో అప్పుడప్పుడు పరాయి వాళ్ళు కూడా మన వాళ్ళ అనిపిస్తారు అని థ్యాంక్ యూ చెప్తుంది ఇక కర్వాచౌత్ రోజున అందరూ పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ఉండగా రోహన్ తన మామ్ అండ్ డాడ్ వచ్చినట్టు ఊహించుకుంటాడు ఇక హ్యాపీగా అందరూ ఆడుతూ ఉండగా రాహుల్ రోహన్ ని హక్ చేసుకుంటే తన మామ్ కి రాహుల్ ఇంటికి వచ్చినట్టు అనిపించి పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది తర్వాత రాహుల్ కొడుకు క్రిష్ స్కూల్లో ఫంక్షన్ ఉందని ఇంట్లో పూజ క్రిష్ మరియు తన ఫ్రెండ్స్ కి పాటలు నేర్పిస్తూ ఉంటే అంజలి దాజాన్ తో ఇండియాలో ఉంటే బాగుండు అనిపిస్తుంది అనడం రోహన్ వింటాడు ఇక నెక్స్ట్ డే రోహన్ కూడా స్కూల్ ఫంక్షన్కి రెడీ అవుతూ ఉండగా రోహన్కి షూ లెస్ కట్టుకోవడం రాకపోతే దాయజాన్ వచ్చి కట్టుతూ ఉంటే వద్దు డీజే అని చిన్నప్పుడు పిలిచినట్టు పిలిస్తే రోహన్ రోహన్ని గుర్తుపట్టి ఎంత పెద్దగా అయిపోయావు అని అంజలి నేను చెప్పలేదా నీకు రోహన్ లాగే అనిపిస్తున్నాడని అంటే అంజలి వచ్చి ఏడిస్తూ ఉండగా రాహుల్ పిలిస్తే అన్నయ్యకి చెప్పొద్దు అంటాడు రోహన్ ఇక అందరూ కలిసి క్రిష్ స్కూల్ ఫంక్షన్ కెళ్తే అక్కడ క్రిష్ ఇండియన్ ఆంతమ్ చాలా బాగా పాడితే నర్వస్ ఫీల్ అవ్వకుండా పాడావు ఎలా అని పూజ క్రిష్ని అడిగితే రాహుల్ రోహన్ కి చెప్పిన మాటలు క్రిష్ చెప్పి యశే ఈ అడ్వైస్ ఇచ్చాడని చెప్తాడు ఇక రాహుల్ యశ్ ఎవరో కాదు రోహన్ అని తెలుసుకొని వెళ్ళి రోహన్తో మాట్లాడి అమ్మ ఎలా ఉంది అని క్రికెట్ టీంలో సెలెక్ట్ అయ్యావా అని అడిగాక రోహన్ రాహుల్తో తో అన్నయ్య అంటాడు అది నా ఇల్లు కాదు ఎప్పుడు నాది అవ్వదు కూడా నువ్వు వెళ్ళిపో అని రాహుల్ అంటే అమ్మ నాకంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తుంది అంటాడు రోహన్ నాకు తెలుసు అంటాడు రాహుల్ ఇక తరువాత రోహన్తో పూజ ఒక్కసారి డాడ్ ని కలిసేలా చేయి మీ అన్నయ్య తప్పకుండా ఇంటికొస్తాడు అంటుంది అందుకు రోహన్ తన కి కాల్ చేసి రాత్రి కలలో మీరు తో కలిసి లండన్ వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చినట్టు డ్రీమ్ వచ్చింది కానీ అది నిజం అవ్వదు కదా అంటాడు ఇక నిజంగానే సర్ప్రైజ్ ఇవ్వడానికి యశ్వర్ధన్ నందినితో కలిసి లండన్ వచ్చి రోహన్కి కాల్ చేస్తే నాకు గిఫ్ట్ కావాలి బ్లూ వాటర్ షాపింగ్ మాల్ కి రండి అని చెప్తాడు రోహన్ ఇక అక్కడికి అంజలి రాహుల్ కొడుకు కృష్ తో వస్తే యశ్వర్ధన్ షాప్ కెళ్తే నందికి రాహుల్ అక్కడే ఉన్నట్టు అనిపించి వెళ్లి చూసేసరికి రాహుల్ ఉంటాడు ఇక ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని ఏడుస్తూ ఉంటగా రాహుల్ తన కొడుకుని చూపిస్తాడు తన మామ్కి ఇక అక్కడే తన ని చూసి రాహుల్ పక్కకి తప్పుకుంటాడు ఇక అంజలి యశ్వర్ధన్ మ్యాగ్జిన్ చూస్తూ ఉండగా అది కింద పడితే అంజలి వెళ్లి ఆశీర్వాదం తీసుకుని ఫేస్ చూపించకుండా వచ్చేస్తూ ఉంటే రోహన్ వెళ్లి ఆపి అంజలిని చూపిస్తాడు యశ్వర్ధన్ కి ఇక ఇంటికెళ్ళాక యశ్వర్ధన్ రోహన్ తో రాహుల్ నా కొడుకు కాదు కొడుకు బాధ్యత నిర్వర్తించలేదు అంటాడు అందుకు రోహన్ తన నాన్నతో కొడుకు బాధ్యత నిర్వర్తించాడు కాని ప్రేమించాడు ప్రేమించడం తప్పు అయితే ఎలా డాడ్ నిజం చెప్పండి అన్నయ్య మీకు ఎప్పుడు గుర్తుకు రాలేదా మీకు అన్నయ్యపై ప్రేమ లేదా అంటాడు రోహన్ అన్నయ్య మీద ప్రేమ లేదు అంటాడు యశ్వర్ధన్ అందుకు రోహన్ యశ్వర్ధన్ తో దేవుడు అన్ని ఇచ్చాడు నీకు మనసు కూడా ఇచ్చుండుంటే బాగుండు అంటాడు అందుకు యశ్వర్ధన్ రాహుల్ ని కొట్టే చాలా ప్రేమిస్తున్నారు మీరు అన్నయ్యని నాకు సమాధానం దొరికింది అంటాడు రోహన్ ఇక అంజలి రాహుల్తో ఇండియా వెళ్ళిపోదాం అమ్మా నాన్నల్ని క్షమాపణ అడుగుదామంటే నీకు తెలియదు అంజలి దత్తత తీసుకున్న మన అనుకొని చూసి తరువాత పరాయి వాళ్ళలా చూస్తే ఎంత బాధ ఉంటుందో అంటాడు రాహుల్ ఇక రాహుల్ నానమ్మ చనిపోయిందని యశ్వర్ధన్ కి కాల్ వస్తుంది ఇక అంతిమ సంస్కారాలు జరుగుతూ ఉండగా రాహుల్ రాడు అనుకుంటూ ఉండగా రాహుల్ వచ్చి అంతిమ సంస్కారాల్లో పాల్గొంటాడు ఇక నందిని యశ్వర్ధన్ తో అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది పదియే పరమేశ్వరుడు అని కాని మీరు కొడుకుని తల్లికి దూరం చేశారు కుటుంబంని ముక్కలు చేశారు మీరు పరమేశ్వరుడు కాదు జస్ట్ భర్త మాత్రమే అంటుంది అది రోహన్ విని రాహుల్ తో ఒక్కసారి ఇంటికి రా మాం కోసం కనీసం వదిన తను ఈ ఇంటి కోడలు అని ఫీల్ అవ్వడాని కోసం నువ్వు వచ్చి కొన్ని క్షణాలు గడిపిన ఆ జ్ఞాపకాలతో అమ్మ గడిపేస్తుంది ఒక్కసారి ఇంటికి రా ప్లీజ్ అంటాడు రోహన్ సరే అని రాహుల్ అంజలిని తీసుకుని ఇంటికి వెళ్తే తన మామ్ ఆహ్వానిస్తుంది ఇక రాహుల్ తన డాడ్ దగ్గరికి వెళ్ళడానికి వెనకడుగు వేస్తూ ఉండగా యశ్వర్ధన్ రాహుల్ ఫోటో చూస్తూ ఏడుస్తూ వెనక్కి తిరిగి చూస్తే యశ్వర్ధన్ ఏడవడం చూసి రాహుల్ వెళ్తే నా మాట తప్పుగా అనుకుని వెళ్ళిపోయావు ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు తిరిగి రాలేదు కూడా అంటాడు యశ్వర్ధన్ రాహుల్తో మీరు నన్ను ప్రేమించడం లేదు అనుకున్నా నీ కొడుకుని కాదు కదా అని రాహుల్ అంటే ఈ చేతులతో తీసుకువచ్చాను పెంచాను నువ్వు మా కళల్ని నిజం చేశావు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను కానీ చెప్పలేకపోయాను మా కోపంలో కూడా ప్రేమే ఉంటుంది అది నువ్వు పట్టించుకుని దూరం వెళ్ళిపోయావు అంటాడు యశ్వర్ధన్ రాహుల్ తో నేను వచ్చేది ఉండే అని రాహుల్ యశ్వర్ధన్తో తో అంటే నన్ను క్షమించు అంటాడు యశ్వర్ధన్ రాహుల్ తో ఇక అప్పుడే రోహన్ కూడా వస్తే మీ ఇద్దరిని ఇన్నేళ్ళు దూరం చేశాను క్షమించండి అంటాడు యశ్వర్ధన్ ఇద్దరితో తరువాత యశ్వర్ధన్ అంజలిని దగ్గరికి తీసుకుని తనని కోడల్గా యాక్సెప్ట్ చేస్తాడు అలాగే రాహుల్ అండ్ అంజలి మ్యారేజ్ చేయనందుకు గ్రాండ్గా బిలేటెడ్ వెడ్డింగ్ ఫంక్షన్ చేస్తాడు తర్వాత రోహన్ పూజల మ్యారేజ్ జరుగుతుంది అందరూ కలిసి హ్యాపీగా ఫోటోలు దిగుతారు అలా హ్యాపీగా మూవీ ఎండ్ అవుతుంది ఇలాంటి మరిన్ని మూవీ స్టోరీస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చితే లైక్ మరియు షేర్ కూడా చేయండి